అలాగే 50% నామినేటెడ్ వర్క్స్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ, నామినేటెడ్ పదవుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ విమెన్కి ఈరోజు 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో కానీ. అధ్యక్ష, ఇందాక సోదరులు శంకర్ నారాయణ అన్న అనంతపూర్ గురించి చెప్పాడు అధ్యక్ష. అధ్యక్ష, నెల్లూరు జిల్లా నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ అభ్యర్థికి మొట్టమొదటిసారి మంత్రివర్గంలో చోటు కల్పించిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక చరిత్ర అధ్యక్ష అయితే, ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మా జిల్లాలో ఇప్పుడు కూడా ఒక బీసీకి రాలేదు అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఈరోజు ఏదైతే ఇంకా బిల్లు కూడా రాలా, బిల్లు రాకముందే మొట్టమొదటి మంత్రివర్గంలో నుంచే 50% నామినేటెడ్ పదవుల్లో ఉండాలి అని చెప్పి 50% కన్నా ఎక్కువ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మంత్రి పదవులు కల్పించిన ఈ రాష్ట్రంలోనే కదా అధ్యక్ష, ఈ దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా దీంట్లో ఉన్న ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, బాధాకరమైన విషయం ఏంటంటే 40 సంవత్సరాల నుంచి ఎక్కడ సభ పెట్టు ఎక్కడ ఇది పెట్టు ఒక డప్పు కొట్టుకుంటున్నారు అధ్యక్ష. మాది బీసీల పార్టీ, మాది పేటెంట్లు ఉన్న పార్టీ, బీసీలకి సర్వహక్కులు మేమే అని 40 సంవత్సరాలు డప్పు కొట్టి 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 మోసం చేస్తూ చేస్తూ లాస్ట్కి బీసీలు కూడా అందరిగా ఇదిగైపోయి 2019 ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పి ఈరోజు సభకు పంపించారు 23 మందితో. ఈరోజు ఇట్లాంటి ప్రధాన బిల్లులకు సంబంధించి ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు జీవితాలు బాగోగుల గురించి కానీ, వాళ్ళు సభ్య సమాజంలో ఏదైతే నామినేటెడ్ పదవులు కానీ అన్నీ కూడా అలంకరించుకునే ఒక మంచి బిల్స్ వస్తుంటాయి అధ్యక్ష, ఈరోజు వాళ్ళు ఈరోజు సభలోంచి వాకౌట్ చేశారంటే ఇది ఒక అహంకారం అధ్యక్ష. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు ఉన్న అహంకారం అధ్యక్ష, ఈరోజు అహంకారంతో ఈరోజు ఈ సభలో ఇంతమంది మేము ఇంత మంచి బిల్స్ పాస్ అవుతుంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఎన్నిచి పారిపోయి దాంకున్నారు అధ్యక్ష. గర్వంగా చెప్తున్నాను, ఈరోజు ఒక పర్మనెంట్ బీసీ కమిషన్ పోయినసారి వాళ్ళు పెట్టారు అధ్యక్ష తూతూ మంత్రంగా, అలా కాకుండా ఒక పర్మనెంట్ బీసీ కమిషన్ పదవుల్లో 50% అది నామినేటెడ్ వర్క్లో 50% తీసుకురావాలి అని చెప్పి ఈరోజు ఒక చట్టం తీసుకొస్తుంటే కనీసం వినేదానికి చర్చించేదానికి కూడా ధైర్యం లేకుండా ఈరోజు పొద్దున్నీ ఒక చిన్న చిన్న విషయాలకి కావాలని ఇదే సోక అధ్యక్ష. వాళ్ళు కరెక్ట్గా టైం వచ్చే తలకే ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలని చెప్పి దానికి ఏమి చేసుకోవాలని తెలియక పొద్దున ముఖ్యమంత్రి గారు టీవీలో ప్లే చేసి ఒక సమాధానం చెప్తే చూపిస్తే కూడా వాళ్ళు కావాలనే దాన్ని రచ్చ చేసి గీబెట్టి ఈ దీనికి బిల్లులకి సంబంధించి చర్చలో పాల్గొనకూడదని చెప్పి వాకౌట్ చేసిన ఇట్లాంటి దౌర్భాగ్య ప్రతిపక్ష పార్టీ ఈ భారతదేశ చరిత్రలోనే లేదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, ఈరోజు అన్నింటిలో కూడా ఈరోజు చూసుకుందాం అధ్యక్ష, ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూద్దాం అధ్యక్ష, చిట్ట చివరి 4 నెలల్లో మైనార్టీకి మంత్రి ఇచ్చారు. ఎస్టీకి ఎప్పుడు ఇచ్చారు అధ్యక్ష? ఒక శాసనసభ్యుడు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఇచ్చారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం ఈరోజు చూడండి అధ్యక్ష, దాదాపు 4 ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవులు, అది ఒక మైనారిటీకి, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి ఉప ముఖ్యమంత్రులు ఇవ్వటమే కాకుండా దాదాపు 7 సభ్యులు బీసీలు ఈరోజు మంత్రులుగా ఉన్నామంటే అధ్యక్ష, అది ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష చాలామంది ఈరోజు చాలా సభల్లో చూసాం, ఎక్కడైనా చూసాం అధ్యక్ష, అంబేద్కర్ జయంతి వస్తే పోయి మాలేస్తాం, వర్ధంతికి మాలేస్తాం, జ్యోతిరావు పుల్లే వస్తే జై మాలేస్తాం, వేసిన తర్వాత మైకులు పెడితే ఒకటే చెప్తాం అధ్యక్ష, వాళ్ళ ఆశయాలని ముందుకు తీసుకెళ్తాం, వాళ్ళ ఆశయాలు మేము అందరం కూడా కొనసాగిస్తామని చెప్పి తరతరాలుగా సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం తప్ప అధ్యక్ష, నాకు తెలిసి ఎవరూ కూడా కొనసాగించలేదు అధ్యక్ష. ఈరోజు ప్రతి ఒక్కరు అందరినీ కూడా పునికి పుంజుకొని ఒకే ఒక్క నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి చట్ట రూపంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదానికి ఈరోజు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, అన్ని రకాలుగా ఈరోజు చూసుకుందాం, ఈరోజు గతంలో అధ్యక్ష కాంట్రాక్ట్ వర్కులు తీసుకుంటే అధ్యక్ష, అది గుళ్ళో కానీ ఎక్కడైనా నామినేటెడ్ పదవులు కానీ కాగి ఉంటే అధ్యక్ష, అది తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారంటే వాళ్ళకే కట్టబెట్టారు అధ్యక్ష. ఈరోజు ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ముందుకు రావాలని చెప్పి
ఈరోజు బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీలకి ఈరోజు వాటిలో అవకాశం. ఈరోజు ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళకి రాజకీయంగా కూడా ఈరోజు అన్ని నామినేటెడ్ పదవుల్లో 50%, అలాగే పనుల్లో కూడా ఈరోజు వాళ్ళకి 50% నిజంగానే మహిళ సాధికారతకి ముందుకు తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, ఇంకా ఈరోజు రాష్ట్రం అంతా కూడా చూసింది అధ్యక్ష, ఈరోజు బీసీల మీద, ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద దాదాపు అత్యధిక శాతం జనాభా ఉన్న ఈరోజు దీని మీద ఒక చర్చ జరుగుతుంటే, ఈరోజు చర్చలు కూడా పాల్గొన లేకుండా పారిపోయిన ప్రతిపక్ష పార్టీకి ఖచ్చితంగా అధ్యక్ష శాశ్వతంగానే వాళ్ళు ఈసారి 23 ఇచ్చారు. ఈసారి ఆ 23 కూడా లేకుండా ముందు 2-3 తీసేసి ఆ 2-3 సింగిల్ డిజిట్లో ఉండే రోజులు కూడా ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఒక మంచి బిల్ ఈరోజు ముఖ్యంగా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు ఈ బిల్కి సంబంధించి ఈరోజు మా అందరికీ కూడా అధ్యక్ష, ముఖ్యంగా నా ఒక యంగ్స్టర్గా వచ్చినప్పుడు చాలామంది అధ్యక్ష, ఈసారి మంత్రి కోర్పు జరిగినప్పుడు దాదాపు 50% పైగా జరిగినప్పుడు అధ్యక్ష చాలామంది కూడా ఒక ఇదివైనా ఇది జరిగింది అధ్యక్ష, అరే తగ్గినాయని అయినా కూడా ఈరోజు ఇంతమందికి మనం ఓట్లేసి 50% మనకు అండగా ఉండాలా ఉన్నారు, వాళ్ళకి ఇదిగా ఉండాలని చెప్పి ఈరోజు ఇంతమందికి మంత్రి శాఖలు ఇవ్వటమే, ముఖ్యంగా మా లాంటి వాళ్ళకి ఇంత పెద్ద కీలక శాఖ ఇచ్చి చేయగలుగుతారు, ముందుకు తీసుకువెళ్తారు అని ఒక నమ్మకం అధ్యక్ష. ఈరోజు చాలామందికి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఇస్తే అది చేయలేరేమో, వాళ్ళు ఆ పని చేయలేరు అని ఏదైతే ఈరోజు జనాల్లో ప్రజల్లో ఒక ఇది ఉందో దాన్ని తీసివేసి అవకాశం కల్పిస్తే ఎంత దూరానికైనా కష్టపడగలుగుతారు, ముందుకు తీసుకువెళ్తారు అని చెప్పి నమ్మిన వ్యక్తి ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే దానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. దాంట్లో నేను ఒక ఉదాహరణగా తెలియజేస్తున్నాను, ఎందుకంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించి నాకు ప్రత్యేక దాని మీద లేకపోయినా కూడా ఒక నమ్మకంతో ఈరోజు ఒక బీసీ అభ్యర్థి అయినా నాకు ఈరోజు దాన్ని ఇచ్చి ముందుకు తీసుకువెళ్తాడు, ఎంతైనా కష్టపడతాడు అని చెప్పి ఒక నమ్మకం, అలాంటి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఈరోజు నాకే కాదు అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో ఎంతో మందికి ఆ నమ్మకాన్ని కాన్ఫిడెన్స్ ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒకే ఒక క్లాస్లో ఈరోజు దాదాపు వాలంటీర్లో కానీ ఈరోజు ఉద్యోగాల్లో కానీ 50% అంటే అధ్యక్ష దాదాపు 160,000 గ్రామ సెక్రటేరియట్లో ఉద్యోగాలు వస్తున్నాయి, అలాగే వాలంటీర్లకు సంబంధించి కూడా 3-4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే దాదాపు మొత్తం కలిపితే కూడా అధ్యక్ష దాదాపు 2-2.5 లక్షల మందికి ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే అది చిన్న విషయం కాదు అధ్యక్ష, ఈరోజు అదొక గొప్ప విషయం. అదే కాదు అధ్యక్ష, ఈరోజు గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే అధ్యక్ష, ఇందాక మా సోదరులు చెప్పినట్టు కత్తిర ఒక సీటు, ఒక ఇస్త్రీ పెట్టించి అంతే బీసీలు మీరు ఇలాగే ఉండండి మీకు ఏ ఇస్తామని చెప్పాడు అధ్యక్ష. కానీ దాన్ని మార్చిన వ్యక్తి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అందరూ చదువుకోవాలా, ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అది ఎంత ఫీజు అయినా కానీ కార్పొరేట్లో చదువుకోవాలి, చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆ రోజులో స్టాటిస్టిక్స్ తీసుకుంటే అధ్యక్ష దాదాపు ఫీజ్ రీఎంబర్స్మెంట్ మీద దాదాపు 100,000 మంది పిల్లలు చదువుకున్న దాంట్లో 60-70% మంది పిల్లలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన పిల్లలు అధ్యక్ష. ఈ రోజు లెక్కలు తీసుకున్నా కూడా అధ్యక్ష ఎంతో మంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఈరోజు పై చదువులు చదువుకున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి చలువు అధ్యక్ష. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష, వాళ్ళకి సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగ్గా కట్టకుండా వాళ్ళకి సంబంధించిన ఏది కూడా ఇది అన్యాయం చేసింది అధ్యక్ష. కానీ ఈసారి మరోసారి ఉద్యోగాలు ఇవ్వటమే కాకుండా ఈరోజు ఆ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరినీ కూడా అధ్యక్ష, ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నాకు తెలుసు అధ్యక్ష, మా జిల్లాకు సంబంధించి దాదాపు కృష్ణపట్నం పోర్టు ఉంది, జెన్కో ఉంది, అనేక కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు, కానీ మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఒకరికి కూడా ఉద్యోగం లేని పరిస్థితులు ఉన్నాయి. కానీ దాన్ని మారాలా, మన వాళ్ళకి ఉద్యోగం దొరకాలా ఉండాలి అని చెప్పి ఈరోజు 75% మంది ఈరోజు ఈ రాష్ట్ర యువత గురించి ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇట్లాంటి ఒక గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చి ఒక గొప్ప బిల్స్ ని ఈరోజు ప్రవేశపెడుతూ ఒక చరిత్రని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారని చెప్పి తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఆ భగవంతుని ఆశీస్సులు ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ దీవెనలతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చిరకాలం ముఖ్యమంత్రిగానే వర్ధిల్లుతాడని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ అధ్యక్ష. ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్షం ఈరోజు 50 రోజుల లోపలే వాళ్ళు ఇష్టానుసారంగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ప్రజలు బుద్ధి చెప్తున్నారు. ఈరోజు శాసనసభను కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇట్లాంటి కీలకమైన బిల్లులో కనీసం ముఖం చూపిలేక మాట్లాడే నైతిక హక్కు కూడా వాళ్ళు కోల్పోయి ఈరోజు ఇక్కడి నుంచి పారిపోయారు అధ్యక్ష. నిన్న ఒక మంత్రి చెప్పాడు, మాజీ మంత్రి ఒక ఈరోజు పేపర్లో చూశాను అధ్యక్ష, ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహిని,
ఎందుకు అధ్యక్ష బీసీలు ద్రోహి? 50% పైగా మంత్రి పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహ. ఈరోజు 50% పైగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈరోజు నామినేటెడ్ పదవులు ఇస్తున్నందుకు అధ్యక్ష బీసీల ద్రోహి. ఈరోజు నామినేటెడ్ వర్క్స్ లో అన్నింటిలో కూడా 50% ఇస్తున్నందుకు అధ్యక్ష బీసీల ద్రోహి. 70% మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఇస్తుంటే దాంట్లో 1% మంది కూడా ఈరోజు గర్వంగా కూడా చెప్తున్నా అధ్యక్ష, కాలంటే మీరు స్టార్ట్స్ తీసుకున్నా కూడా దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలే ఉంటారు అధ్యక్ష. దానికి అధ్యక్ష ఏ రోజు కూడా ఒక ఇది కూడా పట్టించుకోకుండా కనీసం బీసీల గురించి ఎప్పుడు కూడా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చూస్తే అధ్యక్ష ఎస్సీల్లో ఉంటే ఇద్దరికి చిచ్చు పెడతాడు, బీసీల్లో ఉంటే కులాలు చిచ్చు. ఎక్కడ కూడా ప్రసాదం విభజన చేసి పాలించాలా, వాళ్ళని వీళ్ళని ఇద్దరు చెలగొట్టేస్తే ఒకడు నా పక్క ఉంటాడు ఒకడు అట్టు ఉంటాడు. ఇదే నైజంతోనే దాదాపు 2 సంవత్సరాలు రాజకీయం చేశాడు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ బాగుండాలని ఈరోజు నాయ బ్రాహ్మణులకు 10,000 ఇచ్చినా కానీ, రజగలకు 10,000 ఇచ్చినా కానీ, ఈరోజు 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్పొరేషన్ ఆదుకోవాలనే విధానంలో ముందుకు వెళ్తున్నా కానీ, ఈరోజు బీసీల పట్ల ఆయనకున్న ప్రేమ, ఈరోజు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల పట్ల ఉన్న ప్రేమ ఈరోజు నిజంగా ఎనలేనిదని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ ఆశీస్సులతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ బిల్స్ ప్రవేశపెట్టాడో ఈరోజు వాళ్ళ అన్నిటి కూడా మద్దతు తెలుస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తారని చెప్పి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అని చెప్పి శాశ్వతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి ఆ ప్రజలు దిగుదీవిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష.